ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రపు నొద్ద నిలిచి ఉండుట చూచితిని వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములును సత్యములునై ఉన్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత పట్టుకొనియున్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైనా రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చెను అంతటా దేవుని మహిమ నుండియూ ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొద్ద ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయెను